హాయ్ ఫ్రెండ్స్ మన మీడియాలోని కొన్ని మీడియా ఛానల్స్ వైఖరి చాలా తెలివితేటలతో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి లండన్లో అవార్డు ఇచ్చారు ఆ సందర్భంలో ఆ అవార్డు గురించి వార్తలేమీ రాయకుండా ఆయన మీద ఎన్ని కోపాలున్నా ఆవేశాలున్నా సరే కనీసం అవార్డు వచ్చిందని ఓ పావు గంటైనా ప్రోగ్రామ్ రన్ చేయకుండా ఇవాంక ట్రంప్ గారు హైదరాబాద్కు వచ్చారు ఆమె ఏ హోటల్లో దిగింది ఆమె ఏమేం తినబోతోంది ఆమె తినడానికి ఫలక్రమా ప్యాలెస్లో చికెన్ బిర్యానీ వండుతున్నారా చిల్లీ చికెన్ వండుతున్నారా లాంటి కార్యక్రమాలను గంటల తరబడి ప్రసారం చేశాయి వార్తా ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారి అవార్డు గురించి మాట్లాడడానికి మాత్రం వాటికి నోరు రాదు ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నాయకుడు కదా మరి ఆయన పాదయాత్ర చేస్తుంటే ఖచ్చితంగా కవర్ చేయాల్సిన బాధ్యత ప్రధాన మీడియాకు ఉంటుంది కానీ ప్రధాన మీడియా దాని గురించి పెద్దగా కవర్ చేయదు ఇక వైఎస్ఆర్సిపికి సంబంధించి వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన వార్తలన్నీ సాక్షి దినపత్రికలో మాత్రమే వస్తూ ఉంటాయి ఇక ఇప్పుడు చూడండి ఆపరేషన్ గరుడా అని పట్టుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో తన పాదయాత్ర ముగించుకొని ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లాలో తిరుగుతూ ఉన్నాడు అమరావతి చుట్టుముట్టు ఉన్న జిల్లాలలో నిజం చెప్పాలంటే టీడీపీకి ఆధిక్యత ఉంది టీడీపీ వర్గానికి సంబంధించిన వారు టీడీపీ పార్టీకి ఓట్లు వేసే ఓటర్లు చాలామంది ఉన్నారు ఆయా ప్రాంతాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నారు మరి ఆయన వార్తలు పక్కకు పోవాలి అంటే ఏం చేయాలి ఇదిగో ఈ ఆపరేషన్ గరుడ లాంటిది పట్టుకొచ్చారనుకోండి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా తిట్టొచ్చు బీజేపీని తిట్టొచ్చు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన వార్తలేవి ముఖ్యమైన వార్తల్లో లేకుండా చూసుకోవచ్చు ఇవన్నీ తెలివితేటలు కాదా ఫ్రెండ్స్ రాజకీయ పార్టీలు ఎన్ని తెలివితేటలు చేసినా మీడియా ముఖ్యంగా ప్రధాన మీడియా అని చెప్పుకుంటున్న మీడియా సంస్థల వారు కనీసం ఆయా వార్తలను కవర్ చేయాలి కదా ఆహా ఆపరేషన్ గరుడ లాంటిది ఒకటి తీసుకొచ్చి అందులో నిజాలు ఉన్నా లేకపోయినా ప్రజల నెత్తి మీద రుద్దుతారు వదులుతారు ప్రజలల్లో ఉండే ఆవేశాలను కోపాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప అందులో నిజానిజాలేమిటో ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేయరు ఆధారాల క్రింద వీడియోలు కానీ వాయిస్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ చూపించి ఇదిగో ఇదే ఆపరేషన్ కరుడా అని చెప్పే దమ్ములేదా మీడియాలోనే చాలామందికి అలా చెబితే మమ్మల్ని బతకనివ్వరు అంటూ మళ్ళీ డైలాగులు అంతగా బతకనివ్వకపోతే ప్రధాన మీడియా అంటూ చెప్పుకోవడమేందుకు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోవచ్చు కదా వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటికి కూడా భయమా ఆపరేషన్ గరుడాలో నిజంగా ఆధారాలు దొరికితే దాన్ని బయటపెట్టడానికి మీడియాలో చాలామంది తెలివితేటలు ఏమిటంటే తమకు ఏ పార్టీ అయితే డబ్బులు ఇస్తోందో తాము ఏ పార్టీకి అయితే డబ్బా కొట్టాలో ఆయా పార్టీకి అనుకూలంగా సమయానుకూలంగా వ్యవహరిస్తూ తమకు నచ్చని వారందరి వార్తలను తొక్కిపెట్టేసి అవసరమైతే దుష్ప్రచారం చేయడం మీడియాలో చాలామంది పాటిస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్